దేవుని ఘనమైన నామమునకు స్తోత్రములు. ఈ వాగ్దానం వింటున్న మీకందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు. మా హృదయపూర్వకమైన వందనములు తెలియజేస్తున్నాం. ఈరోజు దేవుని వాగ్దానం యెషయా గ్రంథం 60వ అధ్యాయము 18వ వచనం. నీ సరిహద్దులలో పాడు అను మాట గాని నాశనము అను మాట గాని వినబడదు. మంచి దేవుడు మనందరి వినికిడిలో ఈ మంచి వాగ్దానం నెరవేర్చునుగాక. ఆమేన్. ప్రియ దైవ జనాంగమా, కృపగల దేవుడు మనకిస్తున్న శ్రేష్టమైన వాగ్దానం చూడండి. మన సరిహద్దులలో అంటే మనం ఎక్కడుంటే అక్కడ, మనం ఇంట్లో ఉంటే ఇంట్లో, మనం వ్యాపార స్థలంలో ఉంటే వ్యాపార స్థలంలో, ఉద్యోగ స్థలంలో ఉంటే ఉద్యోగ స్థలంలో, చదువుకునే స్థలంలో ఉంటే ఆ చదువుకునే స్థలంలో, ఎక్కడుంటే అక్కడ పాడు అనే మాట వినపడదు, నాశనము అనే మాట వినపడదు. ఎప్పుడు శుభమే, ఎప్పుడు మంచే, ఎప్పుడు ఆనందించటమే, అయ్యో పాడైపోయింది, అయ్యో నాశనమైంది అనే మాట ఇక మీ చెవిలోకి వినపడదు. అంటే ఇక కీడు జరగదు. మీకు శుభప్రదమైన ఆశీర్వాదాలతోనే దేవుడు తృప్తిపరచబోతున్నాడు. ఇలా రావాలి అంటే ఆ 60వ అధ్యాయం యెషయా గ్రంథంలో మొదటి వచనంలో మనం చూస్తే, దేవుని వెలుగు మన మీద ప్రకాశించాలి, దేవుని మహిమ మన మీద ప్రకాశించాలి. ఆయన వెలుగు ఆయన మహిమ మన మీద ప్రకాశిస్తే మన జీవితంలో ఆ విధంగా దేవుని కాపుదల ఉంటుంది, దేవుని ఆశీర్వాదం ఉంటుంది. కనుక ఆ దేవుని వెలుగు దేవుని మహిమ మన మీద ప్రకాశించాలంటే ఏం చేయాలి మనం? ఈ మాటలు మనం పరిశీలిస్తే, ఇప్పుడు సందర్భాన్ని మీతో మాట్లాడుతున్నా, ఇజ్రాయేలీలు వాళ్ళ జీవితంలో ఈ యెషయా గ్రంథం 58వ అధ్యాయం మనం చూస్తే చాలా శ్రమల్లో ఉన్నారు. శ్రమల నుండి వారు బయటపడాలని, లేక వ్యాధుల నుండి ఆ శాపము నుండి బయటపడాలని ఉపవాసాలుండి మరి ప్రార్థన చేస్తున్నారు. వారు ఉపవాసాల నుండి ప్రార్థన చేస్తున్నా సరే వారి సమస్య నుండి బయటపడలేదని, వారి కష్టాల నుండి బయటపడలేదని దేవుడి మీద కూడా సరిగారు, దేవుణ్ణి కూడా అడుగుతున్నారు. మేమెంతగా మా కడుపులు మార్చుకొని ప్రాణాలని ఆయాసం చేసుకొని మేమెంతగా ఉపవాసాలుండి ప్రార్థన చేస్తున్నా, మీరెందుకు వినరయ్యా, మీరెందుకు మా ప్రార్థనలకు జవాబు ఇవ్వరయ్యా అని దేవుని మీద కూడా ఆయాసపడుతూ వారు మాట్లాడారు. వారు మాట్లాడుతుంటే అప్పుడు దేవుడు వారితో చక్కగా యెషయా గ్రంథం 58వ అధ్యాయంలో మాట్లాడారు, మీరు ఉపవాసం ఉంటారు కానీ ఆ ఉపవాస దినాల్లో కూడా మీరు గుద్దులాడుతూ ఉంటారు, మీ పని వారితో కఠినమైన పనులు చేస్తూ ఉంటారు, లేకపోతే ఇదిగో మీరు ఇలా ఉంటారు, మీరు అలా ఉంటారు అంటూ ఆ ఉపవాసం అనే పేరు మాత్రం ఉపవాసం ఉంటున్నారు కానీ మీరు చేసే ఈ పనులు ఇవి మానటం లేదు, సత్కార్యాలు మీరు చేయటం లేదు. ఇదిగో ఈ విధంగా సత్క్రియలు చేస్తూ ఆ ఉపవాసం ఉన్నప్పుడు ఈ విధంగా మిమ్మల్ని మీరు మార్చుకొని కన్నీళ్లతో దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తే, అలా సత్కార్యాలు చేస్తే ఆ ఉపవాసం నాకు అనుకూలమైన ఉపవాసం, అలా ఉపవాసం చేస్తే నేను ఇదిగో ఇలా చేస్తాను, ఇలా చేస్తాను, ఇలా చేస్తాను అని చాలా ఆశీర్వచనాలు అక్కడ చెప్పారు. యెషయా గ్రంథం 59వ అధ్యాయం దగ్గరకు వచ్చేటప్పటికి అక్కడ వారితో మాట్లాడుతూ అంటారు, రక్షించలేని దేవుడు కాదు మీరు సేవించే దేవుడు, వినని దేవుడు కాదు మీరు సేవించే దేవుడు, వినగలిగిన దేవుడు, రక్షించగలిగిన దేవుడు. కానీ ఎందుకు రక్షించలేకపోతున్నాడు, ఎందుకు మిమ్మల్ని విడిపించలేకపోతున్నాడు అంటే మీ దోషాలే మీకు ఆయనకు అడ్డుగున్నాయి. ప్రార్థన చేస్తున్నారు కానీ మీ ప్రార్థనలకు జవాబు రాకపోవటానికి గల కారణం ఆయన రక్షించలేని అసమర్థుడు కాదు, మీ దోషాలే మీకు ఆయనకు అడ్డమైపోయినాయి, మీ పాపాలే మీకు ఆయనకు అడ్డమైపోయినాయి. అందుకే ఆయన ఆలకించట్లా, ఆ దోషక్రియలు మానండి, ఆ పాపాలు మానండి, ఆ అడ్డుగోడలు మీరు కూల్చేయండి, అప్పుడు దేవుడు ఆయన వెలుగు మీ మీద ప్రకాశింపజేస్తాడు, ఆయన మహిమ మీ మీద ప్రకాశింపజేస్తాడు. అప్పుడు మీ జీవితంలో ఇలా జరుగుతుంది, ఇలా జరుగుతుంది, ఇలా జరుగుతుంది అని చెప్తూ అప్పుడు ఈ వాగ్దానం చెప్పారండి. ప్ర
ప్రియ దైవ జనాంగమా, దేవుని వెలుగు మన మీద ప్రకాశించాలి అంటే, దేవుని మహిమ మన మీద ప్రకాశించాలంటే మనలో ఉన్న ఆ దోషాలను మనం ఒప్పుకొని విడిచిపెట్టాలి. ఆ పాపాలను మనం ఒప్పుకొని విడిచిపెట్టాలి. అవే దేవునికి మనకు అడ్డయి, దేవుని ఆశీర్వాదం మన మీదకి రాకుండా, దేవుని వెలుగు మన మీద ఉదయించకుండా, దేవుని మహిమ మన మీద ఉదయించకుండా చేస్తుంది. కనుక ఈ మంచి దినాన దేవుని దగ్గర మనం ప్రతి దోషాన్ని ఒప్పుకొని విడిచిపెడదాం. దేవుని సన్నిధిలో మన ప్రతి పొరపాటును ఒప్పుకొని విడిచిపెట్టేద్దాం. దేవుని సన్నిధిలో ఒప్పుకొని ఆయన సన్నిధిలో కన్నీళ్లు కార్చి మనం ప్రార్థన చేస్తే అప్పుడు దేవుడు తన వెలుగును మన మీద ఉదయింపజేస్తాడు, తన మహిమను మన మీద ఉదయింపజేస్తాడు. అప్పుడు ఎలా ఉంటుందంటే మన సరిహద్దులలో పాడు అనే మాట కానీ, నాశనం అనే మాట కానీ ఇక మనకు వినపడదు. ఆయన మనకు తోడుగా ఉండి ఎప్పుడు మనకు మంచే జరుగుతుంది, మేలే జరుగుతుంది, ఆశీర్వాదమే జరుగుతుంది. ఈ వాగ్దానం వింటున్న మనందరి కుటుంబాల్లో దేవుడు తన వెలుగును ఉదయింపచేయునుగాక, దేవుడు తన మహిమను ప్రతి కుటుంబం మీద ఉదయింపచేయునుగాక. ఆయన వెలుగు ద్వారా, ఆయన మహిమ ద్వారా అందరి కుటుంబాల్లో మహిమ కార్యాలు దేవుడు జరిగించి నిశ్చయంగా పాడు అనే మాట కానీ, నాశనం అనే మాట కానీ వినపడకుండా దేవుని ఆశీర్వాదం, నిత్యమైన దేవుని సమాధానం ప్రతి కుటుంబాల్లో ఉండునుగాక. ఆమేన్. నేను మీకోసం ప్రార్థన చేయబోతున్నాను. పరిశుద్ధుడా, ప్రేమగల యేసురాజా, మీ పరిశుద్ధ బంగారు పవిత్రమైన నామమునకు నిండు మనస్తో కోట్ల కొలదిగా స్తుతులు, స్తోత్రములు, వందనాలు చెల్లిస్తున్నాం. ఈ ప్రశస్తమైన ఈ సమయాన్ని బట్టి, ఈ వాగ్దానం వింటున్న మీ ప్రియభక్తులందరిని బట్టి మీకు స్తోత్రములు. ఈ మంచి వాగ్దానం నిశ్చయంగా ప్రతి కుటుంబంలో మీరు నెరవేర్చండి అయ్యా. వారి కుటుంబాలలో ఇక మీదట పాడు అనే మాట కానీ, నాశనం అనే మాట కానీ వినపడకుండా నీ నిత్యమైన ఆశీర్వాదం, సమృద్ధి అయిన మీ దీవెనలు ప్రతి కుటుంబానికి అనుగ్రహించి మీ కాపుదల భద్రతను అనుగ్రహించమని, నీ బిడ్డల జీవితాల్లో గొప్ప కార్యాలు జరిగించండి, మీ వెలుగును, మీ మహిమను వారిపైన ఉదయింపచేయమని ఈ కొద్ది మనవులు నజరుడైన యేసుక్రీస్తు ప్రశస్తమైన నామములో మిక్కిలి వినయముతో ప్రార్థించి బ్రతిమలాడి వేడుకుంటున్నాం ప్రియ పరలోకు తండ్రి. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. థ్యాంక్ యూ.